నర్తనశాల ఒకప్పుడు ఎన్టీఆర్ గారు నటించిన గొప్ప చిత్రం. మహాభారతంలోని ఒక దివ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించారు. ఆ నర్తనశాలని మళ్ళీ ఆయన తనయుడు బాలకృష్ణ తెరకెక్కిద్దామని మొదలుపెట్టారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సినిమాని మళ్ళీ మొదలు పెడదామనుకున్నా కూడా ఆ సినిమాలో ద్రౌపదిగా నటించిన సౌందర్య చనిపోయారు. ఆ తర్వాత అందులో భీముడిగా నటించిన శ్రీహరి గారు కూడా మరణించారు. ఇక ఆ ప్రాజెక్టు మొత్తానికి పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ దసరా రోజు ఆ ప్రాజెక్టు బయటికి రానుంది. ఆ సినిమా కొంత శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆ కంప్లీట్ చేసుకున్న దాంట్లోంచి ఒక 17 నిమిషాల సన్నివేశాన్ని బయటకు తీసి ఈ విజయదశమి రోజున రిలీజ్ చేయబోతున్నారు. ఈ నర్తనశాలకు బాలకృష్ణనే డైరెక్షన్ కూడా చేశారు. కాన్సెప్ట్ కూడా ఆయనదే. ఇటీవల ఆయన ట్విట్టర్లో చెప్తూ నాన్నగారు తీసిన నర్తనశాల చిత్రం తనకు ఎంతో ఇష్టమని, ఆ చిత్రాన్ని నేను మళ్ళీ నిర్మించాలనుకున్నానని, కానీ అది మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. అలా ఆగిపోయిన సినిమాలోని సన్నివేశాలని ఈ విజయదశమికి రిలీజ్ చేస్తున్నానని కూడా తెలిపారు. ఇటీవలే ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో 5 పాండవులు ద్రౌపదిగా సౌందర్య కనపడ్డారు. ఇందులో 5 పాండవులుగా శరత్బాబు ధర్మరాజుగా, శ్రీహరి భీముడిగా, బాలకృష్ణ అర్జునుడిగా చేశారు. సౌందర్య ద్రౌపదిగా చేసింది. అయితే వీరంతా వనవాసానికి వెళ్ళే దగ్గర నుంచి ఈ సినిమా మొదలవుతుంది. నర్తనశాల అంటే ఒక సంవత్సరం వరకు ఎవరికీ కనబడకుండా ఉండే ఘట్టం. మహాభారతంలో పాండవులు ఎవరూ కనబడకుండా ఉన్న ఒక సంవత్సర కాలాన్ని నర్తనశాల ఘట్టం కింద చెప్తారు. ఆ ఘట్టాన్ని ఇప్పుడు చూపించబోతున్నారు. 17 నిమిషాల సన్నివేశాలని ఈ విజయదశమికి రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ రిలీజ్ చేసిన ట్రైలర్లో ఈ 5 పాండవులు వనవాసానికి వెళ్తున్నట్టు, నర్తనశాలకు వెళ్దామని ఫిక్స్ అయినట్టు చూపించారు. మరి ఇంకా ఇందులో ఎన్ని అపురూపమైన సన్నివేశాలు ఉన్నాయో చూడాలంటే విజయదశమి వరకు ఆగాల్సిందే. విజయదశమి రోజున ఈ 17 నిమిషాల సన్నివేశాలు రిలీజ్ అవ్వనున్నాయి.